हेलो माय डियर स्टूडेंट्स नेनु बीकॉम फोर्थ सेमिस्टर लो अकाउंट सब्जेक्ट नी एक्सप्लेन चेयबोतुन्नानु दीनिलो अयिते ई सब्जेक्ट मोत्तमु ओकटे वीडियो काकुंडा इवी मूडु पार्ट्स गा नेनु पेट्टालनुकोवडं अनुकुंटुन्ना एंदुकंटे ओकटे वीडियोलो లెంగ్ది అయిపోవడం వలన కొంచెం ఇబ్బందిగా అవుతుంది కాబట్టి సో త్రీ పార్ట్స్గా విడగొడుతున్నా. సో ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి బ్యాంక్ అకౌంట్స్ ఎల్ఐసి రెవెన్యూ అకౌంట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. తర్వాత నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూలో కొన్ని చాప్టర్లు, నెక్స్ట్ పార్ట్ త్రీలో మరికొన్ని చాప్టర్లు, అట్లా ఆ విధంగా చేస్తాను. అందుకని మీరు నా వీడియోస్ అన్ని తప్పనిసరిగా ఫాలో అవుతూ ఉండండి. సో ఇప్పుడు ఇక్కడ ఇది యొక్క నా వెర్షన్లో నా స్టైల్లో నేను చెప్తున్నా. ఇది వచ్చేసి చాలా ఈజీ టెక్నిక్ కోసం నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నటువంటి టెక్నిక్ అన్నమాట. ఇది నా స్టూడెంట్స్ అందరూ కూడా ఈ టెక్నిక్ ద్వారానే వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. సో ఫస్ట్ మనకేంటంటే, ఇది ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ సబ్జెక్ట్ కానీ చాప్టర్ కానీ చూస్తే ఇక్కడ ఫస్ట్ మనకి 13th షెడ్యూల్, 14th షెడ్యూలు, 15th షెడ్యూలు, 16, 17 షెడ్యూల్ ఉన్నాయి కదా. ఈ షెడ్యూల్స్లో తర్వాత ఇవి వచ్చేసి నెక్స్ట్ మనకి ఇంట్రెస్ట్ ఎర్నడు, ఇవి రెండు ఇన్కమ్స్, ఇవి మూడు ఎక్స్పెన్సెస్, అట్లా ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్ట్ ఎర్నడు, ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్, ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ ఏంటంటే బ్యాంకుకు వచ్చేటువంటి ఇన్కమ్స్ అన్నమాట. ఇన్కమ్స్, లోన్ ఇచ్చినా ఇంట్రెస్ట్ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇంట్రెస్ట్ వస్తుంది, ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, బ్యాలెన్స్ విత్ ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ మీద కూడా మనకి ఎప్పుడు రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంది. దాంతోపాటు మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది డిస్కౌంట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్, ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్కమ్ అన్నమాట. ఇట్లా ఈ విధంగా ఇన్కమ్స్ అన్నీ ఇలా వస్తాయి. తర్వాత అదర్ ఇన్కమ్స్ ఏంటి మెయిన్గా అంటే కమిషన్, ఎక్స్చేంజ్ బ్రోకరేజ్. మనం డీడీస్ తీసుకుంటే కమిషన్ తీసుకుంటారు, ఎక్స్చేంజ్ బ్రోకరేజ్ ఉంటుంది. ట్రాన్స్ఫర్ ఫీజ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్కమ్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్, లోకల్ రెంట్, రెంట్ రిసీవ్డ్, ఇన్కమ్ ఫ్రమ్ నాన్ బ్యాంకింగ్ అసెట్స్, ఈ విధంగా ఇలా ఉంటుంది. ఇవి ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్, తర్వాత ఆల్ ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్ అండ్ ఇది ప్రొవిజన్ అండ్ కంటింజెన్సీస్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మీకు ఏంటంటే, మొట్టమొదట ఒక ప్రాబ్లము మనకి కమర్షియల్ బ్యాంక్ ప్రాబ్లమ్ని నేను పోస్ట్ చేసి చూపిస్తాను మీకు 2 నిమిషాల్లో. సో మొట్టమొదట ఎలా రాయాలి, ఇదిగో ఈ విధంగా రాయడం వల్ల ఏంటంటే మనకి చక్కగా ఈజీగా రాయడానికి ఉంటుంది. ఫస్ట్ కమర్షియల్ బ్యాంక్ టెక్స్ట్ బుక్లో ఉంది, RP3 టెక్స్ట్ బుక్లో, అదేవిధంగా ఎగ్జామినేషన్లో కూడా ఇచ్చారు ఇది. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ వచ్చినప్పటికి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 4,60,000 13లో వస్తుంది, షెడ్యూల్ నెంబర్ 13. ఇలా ఈ విధంగా అమౌంట్స్ మాత్రం రాసుకోండి. శాలరీ అలవెన్సెస్, ఇది వచ్చేసి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, అమౌంట్ వచ్చేసి 1,80,000. ఈ విధంగా ఫాస్ట్గా ఇన్కమ్ ఫ్రమ్ నాన్ బ్యాంకింగ్ అసెట్స్, ఇన్కమ్ ఫ్రమ్ నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటే అదర్ ఇన్కమ్. సో ఇట్లా తర్వాత ఇది అమౌంట్ వచ్చేసి 10,000. ఇలా ఓన్లీ అమౌంట్స్ రాసుకోవడం వల్ల బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ ఇది డైరెక్ట్గా స్టేట్మెంట్లో రాయాలి, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్లో రాయాలి అది. తర్వాత నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అదర్ ఇన్కమ్ 20,000. డిస్కౌంట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్, ఇది యాక్చువల్గా 13లో వస్తుంది. దీనికి ఓపెనింగ్ రిబేట్ వచ్చేసి మైనస్ చేయాలి, ఓపెనింగ్ రిబేట్ మైనస్ చేయాలి. క్లోజింగ్ రిబేట్ అంటే అడ్జస్ట్మెంట్లో ఉండేది క్లోజింగ్ రిబేటు, అది ప్లస్ చేయాలి. దాని యొక్క ఫైనల్ అమౌంట్ వచ్చేసి ఇక్కడ దీని కింద వస్తుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ అంటే ప్రొవిజన్ అండ్ కంటింజెన్సీ 17, ప్రొవిజన్ అండ్ కంటింజెన్సీస్ 40,000 ఇది. తర్వాత రెంట్ అండ్ రెంట్ రేట్ ట్యాక్సెస్ వచ్చేసి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 30,000. తర్వాత ఆడిట్ ఫీజు 20,000. ఈ విధంగా లీగల్ ఎక్స్పెన్సెస్ 25,000. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్, ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఎనీ డిపాజిట్ అంటే దట్ ఈజ్ ఎక్స్పెన్సెస్, 1,25,000. రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ ఇచ్చాడు. ఇది ఇక్కడ రిబేట్ అనేది ఇది ఇక్కడ టేబుల్లో ఇస్తేనేమో ఓపెనింగ్ రిబేటు, అడ్జస్ట్మెంట్లో ఇస్తే దట్ ఈజ్ క్లోజింగ్ రిబేట్. సో ఈ విధంగా మనకి ఇట్లా ఉంటుందన్నమాట. నెక్స్ట్ తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్, తర్వాత ఇక్కడ వస్తుంది ఇంట్రెస్ట్. ఈ విధంగా మనకి ఇవి రాసేసి తర్వాత మనకి దీన్నే దాంట్లో కనుక డైరెక్ట్గా టోటల్ చేసి 13 టోటల్ ఎంత, 14 టోటల్ ఎంత, 15 టోటల్, 16, 17. సో ఇవి రెండు వచ్చేసి ఇన్కమ్, మనకి 13, 14 వచ్చేసి ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ హెడ్ కింద రాయాలి ప్రాఫిట్ అండ్ లాస్లో.
15, 16, 17 వచ్చేటప్పటికి ఎక్స్పెన్సెస్ హెడ్డింగ్ రాసి దాన్ని టోటల్ చేయడం వల్ల ప్రాఫిట్ ఆఫ్ ద ఇయర్ వస్తుంది. ఆ తర్వాత దానికి కూడా సపరేట్ ప్రొఫార్మా ఉంది. అయితే ఇక్కడ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేటప్పటికి ఇది డిస్కౌంట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ ప్లస్ ఓపెనింగ్ రిబేటు క్లోజింగ్ రిబేటు ఇలా ఈ విధంగా ఇది బ్యాంక్ అకౌంట్ని ఒక్కరిలో చిన్న లాజిక్ తోటి కనుక చేస్తే ఒక్క రోజులో ఈ సబ్జీది పర్ఫెక్ట్ కావచ్చు. మెయిన్గా మనకు వచ్చేసి 13 షెడ్యూల్ ఏమొస్తాయి, 14 ఏమొస్తాయి అది ఇంపార్టెంట్ అన్నమాట ఆ విధంగా. సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇంకొక చాప్టర్ వచ్చేసి అది ఎల్ఐసి రెవెన్యూ అకౌంట్. ఎల్ఐసి రెవెన్యూ అకౌంట్ వచ్చేసి ఇదిగోండి చూడండి ఇక్కడ ఇలా ఇది మనం మొట్టమొదట ఈ విధంగా రాసుకోవాలి. ఇది ప్రీమియంలో ఏమొస్తాయి, ప్రీమియం రిసీవ్డ్, మెయిన్ ఇన్కమ్ వచ్చేసి ఎల్ఐసికి ప్రీమియం రిసీవ్డే వస్తుంది. దాంట్లో రీఇన్సూరెన్స్ ప్రీమియం ఓపెనింగ్ వచ్చేసి యాక్చువల్గా రీఇన్సూరెన్స్ ప్రీమియం మైనస్ చేయాలి, అంటే వేరే వాళ్ళకి ఇస్తాం ఇన్సూరెన్స్ ఆ బిజినెస్ని మైనస్ చేయాలి, ప్లస్ అవుట్ స్టాండింగ్ బిగినింగ్ మైనస్ అవుట్ స్టాండింగ్ ప్రీమియం అట్ ద ఎండింగ్ కమిషను ఎక్స్పెన్సెస్ తర్వాత క్లెయిమ్స్ బై డెత్ క్లెయిమ్స్ బై మెచ్యూరిటీ ఈ విధంగా మనకి ఇవి కొన్ని ఉంటాయన్నమాట. ఇక్కడ తర్వాత ఇక్కడ కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత ఎల్ఐసి రెవెన్యూ అకౌంట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇది రెవెన్యూ అకౌంట్. ఈ రెవెన్యూ అకౌంట్ వచ్చేసి ప్రీమియం ఇంట్రెస్ట్ డివిడెండ్ రెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ అదర్ ఇన్కమ్ ప్రీమియం కాక నెక్స్ట్ అదర్ ఇంట్రెస్ట్ డివిడెండ్ రెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కన్సిడరేషన్ ఫర్ యాన్యుటీ గ్రాంటెడ్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్ ట్రాన్స్ఫర్ ఫీజ్ పాలసీ రివైవల్ ఫీజ్ ఇవన్నీ ఒకటి వచ్చేసి ఇన్కమ్ షెడ్యూల్ ఒకటే ఉంటుంది. దాని కింద ఇవి అదర్ ఇన్కమ్స్ అన్నమాట. ఇవి ఈ 2 నుంచి 7 వరకు ఇవి అన్ని అదర్ ఇన్కమ్. ఈ టోటల్ చేస్తే మనకి 7A వస్తుంది, టోటల్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కమిషన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ బెనిఫిట్స్ ఈ 3 కమిషన్ ఎక్స్ట్రా ఏముండదు, ఈజీ ఉంటుంది. ఇది ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కూడా కొన్ని ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఈ బెనిఫిట్స్ మాత్రం కొంచెం ఇంపార్టెంట్, ఇది లిస్ట్ ఉంటుంది ఇక్కడ. సో నెక్స్ట్ తర్వాత ఈ అవన్నీ టోటల్ చేసి రాస్తే దీనిలోంచి సి ఇది కూడా వన్ ఆఫ్ ద ఈజీయెస్ట్ చాప్టర్ అనమాట ఎల్ఐసి రెవెన్యూ అకౌంట్. సో ఈ విధంగా ఈ 2 చాప్టర్లు చాలా ఈజీ అంటే ఈజీగా తక్కువ టైంలోనే టెక్నికల్గా లాజికల్గా కనుక చదివితే ఇది మీరు చక్కగా ఇది ఈ చాప్టర్ని టెన్షన్ లేకుండా పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పార్ట్2లో ఇంకొంచెం డీటెయిల్డ్గా ఇంకొక 2 చాప్టర్ల గురించి ఈ యొక్క 4th సెమిస్టర్ ఉన్నటువంటి 2 చాప్టర్ల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో కృతజ్ఞతలు.